submitted both to the state government and to the district also. Mudo the meeru page number 2 lo icham sir, isolation committee sir. Isolation committee is the most important committee sir. Isolation hospitals maniki jillalo prastham chest hospital is the nodal hospital sir. Dantho paatga vivida private hospitals ni kuda we have to take them for isolating patients sir. Ante suspect, clear symptomatic suspect cases and confirmed cases will be handled by this hospital sir. అదే విధంగా సార్ విషయమే సార్, మనం 3 కిలోమీటర్స్ రేడియస్ లో క్లస్టర్ డిఫైన్ చేస్తాం. దాంతో పాటుగా పెరిమీటర్ ని ఒక 2 కిలోమీటర్స్ అదనంగా పెట్టి బఫర్ జోన్ గా డిక్లేర్ చేస్తాం. ఎవ్రీడే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఆర్ బీ కలెక్టెడ్ బై ది ల్యాబ్ బై ది హాస్పిటల్ సార్, నోడల్ హాస్పిటల్. దీన్ని మీరు చూసారు సార్, కంట్రోల్ రూమ్ కూడా వీ హావ్ సెటప్ అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ విత్ 4 కంటిన్యూస్ నెంబర్స్ విచ్ హావ్ బీన్ గివెన్. సో దీన్ని ఒక హెడ్ చేయడానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది సార్. అదేవిధంగా ఇంకా సబ్సిక్వెంట్ ఈ కరోనా వైరస్ ప్రివెన్షన్కి సంబంధించి ఈ 20 యాక్టివిటీస్ని కూడా 20 కమిటీస్కి ఎంట్రస్ట్ చేయడం జరిగింది సార్. ఎవ్రీ ఈవినింగ్ ఐ విల్ బి మానిటరింగ్ ఆల్ ద 20 కమిటీస్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ బీయింగ్ టేకెన్ అప్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఫర్ పేషెంట్స్ కాంటాక్ట్స్ కూడా మేము మిస్ చేసాం సార్. మొత్తం 3 పాజిటివ్స్కి మా 56 వాళ్ళ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశాం. రిమైనింగ్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ ఫర్ మా విమ్స్ లో ఉన్నటువంటి క్వారంటైన్ ఫెసిలిటీ తెచ్చుకోవాలి. తప్ప 2-వీలర్ మీద సింగిల్ పర్సన్ వెళ్ళాలి సార్. 4-వీలర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి హాల్ లో ఉన్నటువంటి 20 కమిటీస్ కూడా దే ఆర్ యాక్టివ్లీ మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ దిస్ బ్రీఫింగ్ సార్. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ యువర్ ఇనిషియల్ ఓపెనింగ్ రిమార్క్ సార్. దాని తర్వాత ఈచ్ కమిటీ విల్ టోటల్ ఎవరైతే 21 మెంబర్స్ ఉన్నారో ఈ కమిటీలో 21 మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు. కన్సర్న్ గ్రూప్ లో మనం డిస్ట్రిక్ట్ గ్రూప్ లోకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట కలెక్టర్ గారి ఆఫీసర్ల మేరకు అన్ని కమిటీల దగ్గర నుంచి ఆరోగ్య సంబంధించినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ తీసుకొని కన్సాలిడేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి 32 కాలమ్స్ డేటా పంపిస్తున్నాం సార్. మాకు కొన్ని రిపోర్ట్స్ మేము కూడా డిజైన్ చేసుకున్నాం సార్ టు మానిటర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ ద కమిటీస్. సో ఆ రిపోర్ట్స్ కూడా he will consolidate and present. So his duty is to collect data and put up reports every day sir. First chest hospital sir, mana operation undi chest hospital, avu kaakunda Geetham medical college isolation ga parindi ee isolation sir. Nenu varage na isolation ni teesukonam cheppaledu chesi sir. Isolation teesukonaru report cheppane ha correct report cheppalu sir. మధ్యలో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని కొన్ని కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా స్టాండ్ బైగా కూడా తీసుకొని ఉన్నాం సార్. వీళ్ళందరితో కూడా మాట్లాడున్నాం. 10,390 క్వారంటైన్ ఫెసిలిటీ సార్. ఐ విల్ గివ్ యూ కాపీ ఆఫ్ ఇట్ సార్. ఓకే సార్. బెడ్స్ విత్ దట్ ప్రోటోకాల్ సార్, ఆ గ్యాప్ పెట్టుకుంటూ సింగిల్ రూమ్స్ లేనప్పుడు గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ డిస్టెన్సింగ్ సార్. ఫస్ట్ థింగ్ బెడ్స్, డిస్పోజబుల్ బెడ్ షీట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం సార్. సెకండ్ థింగ్ వీళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కరెక్ట్ సార్. ఏఎన్ఎం, ఆశా, వాలంటీర్, అక్కడ ఉన్న పంచాయతీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ మన బీట్ కానిస్టేబుల్ సార్, ఈ 5 కూడా రోజు మల్టిపుల్ టైమ్స్ సార్ వీ హావ్ అడ్వైజ్ దెమ్ టు విజిట్. టోటల్ 64 సార్, 3 పాజిటివ్ పేషెంట్స్ కి కలిపి. దిస్ ఈస్ కాల్డ్ కాంటాక్ట్ లిస్టింగ్ సార్. కాంటాక్ట్ లిస్టింగ్ లో 64 మంది వచ్చారు సార్. 2400 లిస్ట్ ఇచ్చారు సార్. అది కూడా ఒక సార్ టోటల్ లిస్ట్ సార్. 2 లెవెల్స్ లో జనరేట్ పట్టారు టోటల్ 1470 మనం టైప్ అవుట్ చేయాలి. బట్ సార్ ఇది సర్కిల్ గీసుకొని దట్ విల్ బి అవర్ కంటైన్మెంట్ జోన్ సార్. ఎన్ని కిలోమీటర్ రేడియస్? 3 కిలోమీటర్స్ రేడియస్ సార్. 3 కిలోమీటర్ రేడియస్ మీరు కంటైన్మెంట్ జోన్ కంటైన్మెంట్ ఏరియా తీసుకున్నారు? ఎస్ సార్. నా సజెషన్ ఏంటంటే డెఫినెట్ గా విత్ పోలీస్ ఓన్లీ యూ కెన్ డూ. ఎస్ పోలీసు ఇంకా పక్క ఇన్వాల్వ్ అవ్వాల్సింది అనేది నాకు అనిపిస్తుంది సార్. మీరు ఒకసారి ఈ హై రిస్క్ జోన్ సంబంధించి ఏదైనా ప్లాన్ ఇప్పుడు సార్ ఇవాళ ఈవినింగ్ కి యువర్ పాయింట్ ఇస్ టేకెన్ సార్. ఇవాళ ఈవినింగ్ కి మాకు 4 o'clock వీ విల్ గెట్ ఇట్ ఫైనల్ డేటా సార్. ఈ 3800 డూప్లికేట్స్ అన్ని తీసేసి దాని బేసిస్ మీద వీ విల్ ఐడెంటిఫై మోర్ కాన్సన్ట్రేషన్ సార్. ఓకే, మేబీ 50 or 100 ఒక నంబర్ పెట్టుకుని దాని పైన ఉన్న ఏరియాస్ అన్నింటిని హై రిస్క్ గా డిక్లేర్ చేస్తాం సార్. అది సిట్ దట్ యాజ్ పర్ జియో సార్, దట్ అసెన్షియల్ కమ్యూనిటీ
we have to allow, sir, and employees, sir, and they are here, 40,000 people. ఈ ఫార్మా ఇండస్ట్రీ నో డౌట్ ఇట్స్ ఎసెన్షియల్ సర్వీస్ బట్ ఇప్పుడు కలెక్టర్స్కి కంప్లీట్గా నోడల్ ఆఫీసర్గా వీఆర్ నెట్ టు రిసీవ్ రిపోర్ట్ ఆఫ్ 22 కేసెస్ సార్ దట్ ఇస్ రిపోర్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ వచ్చి ఇక్కడ స్టే చేసి ఉన్నారు అని ఆ విలేజ్ అంతా కూడా కంప్లైంట్ చేశారు చాలామంది పీపుల్ సరే మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యి అక్కడ కలెక్టర్ గారితోనూ డిఎంఎడ్హెచ్ఓ గారితోనూ మాట్లాడి ఒక వెహికల్ అక్కడ పంపించి మెడికల్ ఆఫీసర్ని అక్కడ ఇన్ఫార్మ్ చేసి మెడికల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి దాని నిరోధానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఏ స్థాయిలో అమలు జరుగుతూ ఉన్నాయి ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటాం ద్వారా మనం ప్రజలందరికీ కూడా రక్షణగా ఉన్నాము అండగా ఉన్నాము ఒక భరోసాని ఇస్తూ ఉన్నామన్న ధైర్యం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలుగుతూ ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ఆలోచనకు ఈరోజు జరిగినటువంటి రివ్యూ సమావేశం చూస్తూ ఉంటే ఇంతమంది పెద్దల సమక్షంలో ఇంతమంది అధికారుల సమక్షంలో అనుభవజ్ఞులైనటువంటి అధికారుల సంబట్టు గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆయన కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది కన్నబాబు గారు మరొక గౌరవ మంత్రివర్యులు మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారు ఆయనతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు ఇంకా వివిధ అధికారులు అందరూ కూడా ఈ విధంగా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ సమీక్షలో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఈ కరోనా వైరస్కి సంబంధించి మన జిల్లాలో ఎవరికీ కూడా పాజిటివ్ రిపోర్ట్ రాకముందు తీసుకున్నటువంటి చర్యలు వచ్చిన తర్వాత పాజిటివ్గా కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తప్పకుండా మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం అందరం కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన ఖచ్చితంగా నిజమవుతుందన్న నమ్మకం నాకు కలుగుతూ ఉంది విశాఖపట్నం జిల్లాలో తీసుకున్నటువంటి చర్యలు నిజంగా యొక్క ఒక ప్రణాళికాబద్ధంగా దాదాపుగా 20 కమిటీలు వేసి ఆ 20 కమిటీలకి కూడా వివిధ రకాలైనటువంటి బాధ్యతలు అప్పగించి ఆ బాధ్యతలన్నీ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో అయితే ఈ సమావేశాన్ని నిర్వహించమని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారో ఈ సమావేశం ద్వారా తప్పకుండా అవన్నీ కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా ఏదైతే విశాఖపట్నం జిల్లా భవిష్యత్తులో కరోనా వైరస్ రహిత విశాఖపట్నం జిల్లాగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి ఆలోచన అదంతా కూడా తప్పకుండా సాధ్యమవుతుందన్న నమ్మకం నాకు కలుగుతుంది దానికి అనుగుణంగా మరి ఉన్నటువంటి మంత్రివర్యుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా ఏ విధంగా కలిసికట్టుగా ఏకమత్యంగా ఒక నిజాయితీతో నిబద్ధతతో కలిసికట్టుగా మరి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రభుత్వం తరఫున వారికి కూడా తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా ఎన్నిసార్లు అభినందనలు తెలియజేసినా కూడా ఇంకా మా వైపు ఆ కృతజ్ఞతలు తెలియజేయాల్సి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఇంకా పెద్ద ఎత్తున ఉంది ఎందుకంటే ఈ రోజున వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సహా వివిధ అన్ని శాఖల అధికారులు కేవలం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే కాదు జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు అందరూ కూడా చాలా ఒక చిత్తశుద్ధితో ఒక దృఢ నిశ్చయంతో కరోనా వైరస్ అనే దాని ఆ వ్యాప్తికి సంబంధించి మా ప్రజలను మేము రక్షించుకోవాలన్న ఒక ఆలోచనతో నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గైడ్లైన్స్ని కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కానివ్వండి ఇంత విజయవంతంగా అవన్నీ కూడా మీరు ఇక్కడ అమలు చేయబట్టే ఈరోజు కరోనా వైరస్కి సంబంధించి ఆ వ్యాప్తిని 3 పాజిటివ్ కేసులకు మనం పరిమితం చేయగలిగాం అదేవిధంగా భవిష్యత్తులో 1-2 కేసులు పెరిగినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమన్న నమ్మకాన్ని ప్రజలకు మనం క్రియేట్ చేయగలిగాం 1-2-3